बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। मुख्यमैना विद्या मरियु उद्योग संबंधित समाचार मन जगनन्न को चोप्पु कोंदाम अंटू डीएससी 2008 एमटीएस उपाध्याय 13 न्याय पोराटम फलितंगा वच्चिना उम्मडी राष्ट्र हाईकोर्ट कामन आर्डर नु अमलु चेसी तमकु न्यायं चेयालनी डीएससी 2008 एमटीएस टीचर्लु सीएम नु कोरारु। राष्ट्र वेलुगु टीचर्स फेडरेशन आध्वर्यंलो स्थानिक धर्ना चौक्लो मन जगनन्नकु चोप्पुकुंदाम अने कार्यक्रमान्नि शनिवारं निर्वहिंचारु। ई संदर्भंगा फेडरेशन नेतलु माट्लाडुतू 30% डीईडी वारिकि केटायिंचडं वल्ल नोटिफिकेशन प्रकारं सेलेक्ट अय्यि नष्टपोयिन 4657 मंदिनि రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి డిఎస్సి 2008 నియమకాలు పొందిన వారితో సమానంగా అన్ని బెనిఫిట్స్ వర్తింపజేయాలని అన్నారు। తమకు తక్షణమే ఉమ్మడి హైకోర్టు కామన్ ఆర్డర్ను అమలు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు। ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి వెలుగు జ్యోతి షేక్ షాషావలి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। కాబట్టి కామన్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చినటువంటి ఆర్డర్ ను బేస్ చేసుకొని మరి డిఎస్సి 2008 వరకు నియమకాలు ఇవ్వాలి అంటూ వారు కోరడాన్ని మనం గమనించవచ్చు। ఇక నాడు నేడు స్ఫూర్తితో పిఎం శ్రీ స్కూల్స్ ప్రాథమికంగా 1174 పాఠశాలలు ఎంపిక। విద్యారంగ సంస్కరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది। తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా సర్కారీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పిఎం శ్రీ పేరుతో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది। ఇందులో భాగంగా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం 1174 పాఠశాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు। కేంద్రీయ విద్యాలయాలు నవోదయ మోడల్ స్కూల్స్ కేజీబీవీ గురుకుల పాఠశాలలు మండల్ పరిషత్ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఈ పథకం అమలు చేయనున్నారు। మొత్తం 42 అంశాల్లో ఎన్ని అమలు అవుతున్నాయో వాటి వివరాలను బట్టి 1174 పాఠశాల నుంచి తుది జాబితాను త్వరలో ప్రదర్శించనున్నారు। ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు 2022-23 విద్యా సంవత్సరం నుంచి 2026-27 వరకు దశలవారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు। గ్రీన్ స్కూల్స్ పాఠశాల ఆవరణలో ఎల్ఈడి బల్బుల ఏర్పాటు సేంద్రియ విధానంలో తోటల పెంపకం ప్లాస్టిక్ నిర్మూలన నీటి యాజమాన్య పద్ధతులు వాతావరణ మార్పుల గురించి విద్యార్థులకు వివరించడం విద్యలో గుణాత్మకమైన మార్పులు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం ప్రతి విద్యార్థికి మ్యాథమెటిక్స్ సైన్స్ కిట్లు అందజేయడం చేస్తారు। అలాగే పాఠశాల వార్షిక నిధులు అందేలా చూడడం స్మార్ట్ తరగతులు డిజిటల్ శిక్షణ నిర్వహించడం సైన్స్ ల్యాబ్లు లైబ్రరీలు ఏర్పాటు చేయడం నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం చేస్తారు। తుది జాబితా ఎంపిక చేస్తాం। పిఎం శ్రీ పథకానికి సంబంధించి పాఠశాల వివరాలను పంపాలని విద్యాశాఖ కోరింది। అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రాథమికంగా 1174 పాఠశాలను ఎంపిక చేశాం। ఇందులో 42 పాయింట్లను బట్టి పాఠశాలల తుది జాబితాను ఎంపిక చేస్తాం అంటూ కె వెంకటకృష్ణారెడ్డి ఇన్ఛార్జ్ డిఓ అనంతపురం అలాగే ఆర్జేడి తెలియజేయడం జరిగింది। ఇక ఈడబ్ల్యూఎస్ తీర్పుపై రివ్యూ పిటిషన్ తమిళనాడు అఖిలపక్ష సమావేశం తీర్మానం। ఆర్థికంగా బలహీన తరగతులకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కోటాను తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది। ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు। ఈడబ్ల్యూఎస్ కోటా కల్పిస్తూ తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ సమావేశం ముక్త ఖండంతో తిరస్కరించింది। కోటాను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును సమీక్షించాలని డిమాండ్ చేసింది। ఈ మేరకు రివ్యూ పిటిషన్ను దాఖలు చేయాలని సమావేశం నిర్ణయించింది। రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయం నిబంధనలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పూర్తి విరుద్ధంగా ఉందని ఆ తీర్మానం పేర్కొంది। తమిళనాడు ప్రభుత్వం తన వాదనను సమర్థవంతంగా గట్టిగా వినిపించాలని కోరింది। అంతకుముందు సమావేశంలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనల ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని అందులో ఆర్థిక అంశాన్ని చేర్చరాదని స్పష్టం చేశారు। రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్నోడి మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాష్ట్రంలో అమలు చేయబోమని తెలిపారు। అన్నా డిఎంకే బీజేపీ ఈ సమావేశాన్ని బహిష్కరించాయి। మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం గ్రూప్ కూడా సమావేశంలో పాల్గొనలేదు। కాంగ్రెస్ పిఎంకే ఎండిఎంకే వీసీకే సిపిఎం సిపిఐ మణితనేయ మక్కల్ కచ్చి తమిళ గల్వరియన్ కచ్చి కంగునడుగు మక్కల్ దేశీయ కచ్చి పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు। ఇక
సిబిఎస్ ప్యాటర్న్ లో 10వ తరగతి పరీక్షలు 2015 నుంచి 10th పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉండబోతోంది అంటూ మరి సమాచారాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఈ ఏడాది 8వ తరగతి నుంచి సిబిఎస్ఇ సిలబస్ ప్రవేశపెట్టిన విద్యాశాఖ ఈ విద్యార్థులు 2025 నాటికి సిబిఎస్ఇ తొలి బ్యాచ్ అప్పటి నుంచి ఏటా ఇదే విధానం సిబిఎస్ఇ గుర్తింపు ఉన్న స్కూళ్ళకు ఆ బోర్డు ద్వారా పరీక్షలు మిగిలిన విద్యార్థులకు ఎస్ఎస్సి బోర్డు ద్వారా ఇదే ప్యాటర్న్ లో పరీక్ష అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు సిసిఈ విధానం 10th కు అమలయ్యేలా ఏర్పాట్లు రాష్ట్రంలో 2025 విద్యా సంవత్సరం నుంచి 10th పబ్లిక్ పరీక్షల్లో సమూల మార్పులు రానున్నాయి ఆ విద్యా సంవత్సరం నుంచి 10th పబ్లిక్ పరీక్షలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ విధానంలో జరుగునున్నాయి రాష్ట్రంలో సిబిఎస్ఈ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు ఈ విద్యా సంవత్సరం 8వ తరగతి నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే ఈ విద్యా సంవత్సరం 8వ తరగతి విద్యార్థులకు సిబిఎస్ఈ తరహాలో పాఠ్యపుస్తకాలను అందించారు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ద్విభాష అనగా బైలింగువల్ విధానంలో ముద్రించి ఇచ్చారు ఈ విద్యార్థులు 2025లో 10th పబ్లిక్ పరీక్షలను రాయనున్నారు వీటిని సిబిఎస్ఈ ప్యాటర్న్ లో నిర్వహించనున్నారు ఆ తర్వాత నుంచి వచ్చే బ్యాచ్ల విద్యార్థులు సిబిఎస్ఈ ప్యాటర్న్ లోనే అభ్యాసనం సాగించనున్నందున వారికి పరీక్షలు కూడా అదే విధానంలో నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది 2022-23 విద్యా సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహా పరీక్షలు ఉంటాయి ఆ తర్వాత నుంచి పూర్తిగా సిబిఎస్ఈ విధానంలోనే పరీక్షలు కొనసాగనున్నాయి 10th పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులు తప్పనిసరి ప్రస్తుతం ఎస్ఎస్సి బోర్డు ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్ పరీక్షలను అంతర్గత మార్కులు 20 కలపకుండా నేరుగా 100 మార్కులకు నిర్వహిస్తున్నారు సిబిఎస్ఈ విధానంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించి మిగిలిన 20 అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు సమగ్ర నిరంతర మూల్యాంకనం కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిసిఏ విధానం ప్రకారం గతంలో ఎస్ఎస్సి పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండేవి అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేట్ స్కూళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గతంలో 10th పబ్లిక్ పరీక్షల నుంచి అంతర్గత మార్కులను తొలగించింది పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తోంది సిబిఎస్ఈ విధానాన్ని అనుసరించినందున 2025 నుంచి జరిగే 10th పరీక్షల్లో ఎస్ఎస్సి బోర్డు కూడా ఆ తరహాలోనే అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం 10th పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ఎస్సి బోర్డు వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో ఏటా 6 లక్షల మందికి పైగా విద్యార్థులు 10th పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా 2022-23లో కూడా 6 లక్షల మందికి పైగా విద్యార్థులు 10th పరీక్షలు రాయనున్నారు ఇక తొలి దశ 1092 స్కూళ్లకు రానున్న సిబిఎస్ఇ గుర్తింపు రాష్ట్రంలో సిబిఎస్ఇ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ హైస్కూళ్లకు సిబిఎస్ఇ గుర్తింపు కోసం విద్యాశాఖ ఇప్పటికే ఆ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది సిబిఎస్ఇ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1092 స్కూళ్లకు తొలి విడత ఈ గుర్తింపు రానుంది ఈ స్కూల్ విద్యార్థులకు సిబిఎస్ఇ విధానాలను అనుసరించి పరీక్షలు ఉంటాయి నేరుగా ఆ బోర్డే ఈ స్కూల్ విద్యార్థులకు పరీక్షలు పెడుతుంది సిబిఎస్ఇ గుర్తింపు లేకున్న దాని సిలబస్ ప్యాటర్న్ మిగిలిన స్కూళ్లలో అనుసరించనున్నందున ఆ స్కూళ్లు 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఎస్ఎస్సి బోర్డు ద్వారా సిబిఎస్ఈ ప్యాటర్న్ లోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు ఇక రేపటి నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు జిల్లా గ్రంథాలయాల్లో వేడుకలు లైబ్రరీల ప్రాముఖ్యతను తెలిపేలా కార్యక్రమాలు ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు నేటి తరానికి గ్రంథాలయాల ప్రాముఖ్యత సేవలను తెలియజేసే విధంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం శేషగిరిరావు తెలిపారు విజయవాడలోని టాగూర్ స్మారక గ్రంథాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు విజయవాడ తుమ్మలపల్లి కలక్షేత్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర స్థాయిలో గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు జిల్లా గ్రంథాలయాల్లోనూ వేడుకలు నిర్వహిస్తామని వివరించారు గ్రంథాలయాల ప్రాధాన్యం సామాజిక స్పృహ విద్యా ప్రాధాన్యతను చాటేలా కార్యక్రమాలు ఉంటాయని అన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ జి జమ్మల పూర్ణమ్మ ప్రభుత్వ పౌర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ప్రసన్న కుమార్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక 16న అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడి స్పాట్ అడ్మిషన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న బీఈడి కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఈ నెల 16వ తేదీన స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు యూనివర్సిటీ సహాయ సేవా కేంద్రం ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 500 సీట్లకు 2 విడతలు కౌన్సిలింగ్ నిర్వహించగా 53 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి
1:30 గంట మధ్య హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న యూనివర్సిటీ అకాడమిక్ బ్లాక్ వద్ద కౌన్సిలింగ్ కు ర్యాంక్ కార్డ్ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ల తో హాజరు కావాలని సూచించారు. ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు మరో ప్రోగ్రామ్ సెంటర్ కు మారాలనుకుంటే స్లైడింగ్ నిబంధనలకు లోబడి అనుమతిస్తామని ఆయన తెలిపారు. స్లైడింగ్ కోసం విద్యార్థులు 16వ తేదీ ఉదయం 10 నుంచి 11:30 గంటల మధ్య కౌన్సిలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.bscbsoauac.in ను సందర్శించాలని తెలిపారు. టీచర్ల బదిలీలపై ఉత్కంఠ. ప్రత్యేక ఉత్తర్వులతో బదిలీలతో మళ్లీ ఆశలు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు జరగవంటూ ప్రచారం. జీవో జారీ చేస్తే 45 రోజుల పాటు ప్రక్రియ. బదిలీలు జరిగితే సొంత జిల్లాలకు వచ్చే అవకాశం. టీచర్ల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే టీచర్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తామన్న ప్రభుత్వం ప్రకటించిన ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. ప్రత్యేక ఉత్తర్వులతో కొందరిని బదిలీ చేయడంతో మిగిలిన టీచర్లలోనూ ఆశలు చిగురించాయి. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు సాధ్యమేనా? ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఉత్తర్వులతో టీచర్లను బదిలీ చేయడంతో టీచర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయనే ప్రచారం 2 రోజులుగా జరుగుతోంది. బదిలీ ఉత్తర్వులు విడుదలైన తర్వాత విధి విధానాలు ఖరారు చేయడం, బదిలీల కోసం దరఖాస్తులు స్వీకరించడం, అభ్యంతరాలు స్వీకరించడం, తుది జాబితాలు విడుదల చేయడం, ఆప్షన్లు కోరుకోవడం, బదిలీల ఉత్తర్వుల జారీ తదితర పనులన్నీ కనీసం 45 రోజుల పాటు సమయం పడుతుందని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడు బదిలీలు ఉత్తర్వులు జారీ చేసిన డిసెంబర్ నెలాఖరుకు బదిలీల ప్రక్రియ పూర్తవుతుందని టీచర్లు అంటున్నారు. ఈలోగా 10వ తరగతి, ఇతర తరగతులకు పాఠ్యాంశాల రివిజన్, తుది పరీక్షల నిర్వహణ తదితర పనుల్లో టీచర్లు నిమగ్నం కావాల్సి ఉంది. దీంతో పాటు ఎయిడెడ్ పాఠశాల నుంచి సర్దుబాటు ప్రక్రియలో భాగంగా వచ్చి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను ఏ ప్రతిపాదికన బదిలీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంత గజిబిజి మధ్య టీచర్ల బదిలీలు ఈ విద్యా సంవత్సరంలో పూర్తయ్యే వరకు ఉండవనే అంశంపై శనివారం రాత్రి నుంచి టీచర్లు వాట్సాప్ గ్రూపుల్లో ఫ్లాష్ న్యూస్ పేరుతో సమాచారం చక్కర్లు కొడుతోంది. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.